నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ అన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నప్పుడు ప్రభుత్వంతో పనే ఉందని ప్రశ్నించిన స్టీల్ ప్లాంట్ జేఎస్సి ఆప్ జిల్లా కార్యాలయం ప్రారంభం రాజకీయంగానే కాకుండా ప్రజా సేవకు కూడా అంకితం బీసీలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నేతలు జగన్ విమర్శించే హక్కు లేదని మండిపాటు విద్యా వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట ఏపీఈడబ్ల్యూఐడిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మళ్ళ సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని వినతి ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 146వ రోజు కొనసాగుతున్నాయి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జోన్ 4 సంఘాలు దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన చేపట్టారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల జేఏసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 146వ రోజు చేరుకున్నాయి ఈ దీక్షలకు సంఘీభావంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జోన్ 4 సంఘాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ టి నోకరాజు మాట్లాడుతూ లాభాలు తెచ్చిపెట్టే ప్రభుత్వ సంస్థలను అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నప్పుడు ఇక ప్రభుత్వంతో పనేముందని ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు 146 రోజుల నుంచి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కారు చవకగా మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పని ప్లాన్ చేసి అమ్మేస్తూ అమ్మేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరూ మేమందరం కూడా ఒంటరిగా లేము స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగులు ఒంటరిగా లేరు కాబట్టి ఈరోజు విశాఖపట్నం అంతా కూడా సుందరవదనంగా తయారైందంటే విశాఖపట్నం పెరిగిందంటే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ విశాఖపట్నం అనేది పెరిగింది కాబట్టి విశాఖపట్నాన్ని అమ్మే హక్కుని ఎవరిచ్చారు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మడమేటి కాబట్టి అమ్మితే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్తని ఈరోజు 146 రోజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపున ఏదైతే జీవీఎంసీ ఏదైతే విశాఖ ఉక్కు ఉందో విశాఖ ఉక్కులో ఉన్న ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి మద్దతుగా ఈరోజు రిలే నిరాధ్యక్షలో కూర్చోవడం కూడా జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ ఉందో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేయడని చూస్తూ ఉన్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు ఇప్పుడు నిన్న నిర్మలా సీతారాం గారు చెప్పారు ఏదైతే రైల్వే ఉందో రైల్వే మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చెప్పారు అలాగే ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయి పైప్ లైన్లు కూడా ఆల్రెడీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని చెప్తూ ఉన్నారు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం మరి ఈరోజు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేసి ప్రైవేటీకరణ చేస్తేనే బాగుంటుంది అంటున్నారు మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఉండడం ఎందుకు ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉండడం ఎందుకు మరి అవి కూడా ప్రైవేటోళ్ళకి ఇచ్చేస్తే అవి కూడా వాళ్ళే నడుపుకుంటారు కదా అప్పుడు ఇంకా ప్రభుత్వం ఇంకా ముందుకు అభివృద్ధి సాగుతుంది కదా కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ విమెన్ కన్వీనర్ శీతల్ మదన్ సీతమధార్లో ప్రారంభించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కార్యాలయంగా కాకుండా ప్రజలకు కావాల్సిన సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు ఈ ఆఫీస్ మోహలా క్లినిక్గా పనిచేస్తుందని పేదవారికి ఉచిత వైద్యం మందులు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా అందిస్తామని అంతేకాకుండా న్యాయ సేవలు అవసరమైన వారికి సేవలు అందించేలా లీగల్ సెల్ ఉంటుందని తెలిపారు ఆసక్తి కలిగిన గిరిజన యువతకు ఐఏఎస్ కోచింగ్ ఇస్తారని రాజకీయంగానే కాకుండా సేవాభావంతో ఈ ఆఫీస్ పనిచేస్తుందని వెల్లడించారు ఈరోజు ఇక్కడ మన వైజాగ్ డిస్ట్రిక్ట్కి ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది పార్టీ ఆఫీసే కాకుండా మన పార్టీ ఎలా అయినా సేవా భావనతో వచ్చిన పార్టీ సో ఇది పొలిటికల్ పార్టీ అనేది కింద సేవకి వచ్చాము అనేది ఒక నిరూపించుకోవాలి అని అనుకుని ఈ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది
ఇప్పుడు ఈ ఆఫీస్ లోనే మనం ఒక మొహల్లా క్లినిక్ అని ఇప్పుడు ఢిల్లీలో ఎలా మొహల్లా క్లినిక్ ప్రతి 100 మీటర్స్ లో ఒక మొహల్లా క్లినిక్ స్టార్ట్ చేశారో అలానే ఇక్కడ కూడా మొహల్లా క్లినిక్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఆ మొహల్లా క్లినిక్ లో మనం పేదవాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ మెడిసిన్స్ సర్జరీస్ అవసరమైన మనకి డాక్టర్స్ చాలా మంది ముందుకు వచ్చారు ఫ్రీగా సర్జరీ చేస్తామని కూడా చెప్పారు सो डॉक्टर सुब्बाराव गारु इंटी ओनर गारु आयन रिटायर्ड केजीएच सर्जन चिल्ड्रन्स स्पेशलिस्ट आयन मुंदुकोच्ची नेनु कूडा चेस्ताननेदी हामी इच्चारु सो अलाने एडुकेशन सेक्टर लो मनकी ट्राइबल पिल्ललु चाला मंदी पिल्ललु आईएएस चदवाली अनि अनुकुंटुन्नारु कानी वाळ्ळकि ओक प्लाटफॉर्म दोरकडं लेदु टीचर्स दोरकडं लेदु अंत फीस कट्टुकोलेकपोतुन्नारु अलांटि पिल्ललकि मनं ओकटि ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసి మనం మన ఈ సెంటర్ లోనే మన ఐఏఎస్ ఆఫీసర్స్ టీచర్స్ వచ్చి వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అలానే చిన్న పిల్లలకి 2 టు 5 ఇయర్ ఓల్డ్ పిల్లలకి ఆ ఏజ్ లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి 2 టు 5 ఇయర్స్ పిల్లలకి కూడా మేము ఒక క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము అలానే ఒక లీగల్ సెల్ అంటే ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు వాళ్ళ కేసెస్ నడుస్తున్నాయి కానీ అలా గడుస్తనే ఉంది వాళ్ళు అలా ఖర్చులు పెట్టుకుంటనే ఉన్నారు వాళ్ళకి త్వరలో అయ్యోలాగా చూసుకునే పని మనది సో అది కూడా మనం ఒక స్టార్ట్ చేస్తున్నాము ఇలా సేవా భావనతో ఈ ఆఫీస్ ని ఓపెన్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి స్పాన్సర్స్ చాలా మంది ముందుకు వచ్చారు మనకి స్పాన్సర్ చేస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు రావాలి అని ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి ఈ రోజు నేను ధైర్యంగా ఈ టీమ్ తో పాటు నేను వాళ్ళని లీడ్ చేస్తూ ఈ ఆఫీస్ ఓపెన్ చేయగన జరుగుతున్నాయి సో ముందు ముందున మనం చాలా ప్లాన్స్ ఉన్నాయి మొబైల్ లైబ్రరీ ఒకటి ప్లాన్స్ ఉన్నాయి సో అది కూడా త్వరలోనే మనం ఓపెన్ చేస్తాం లాంచ్ చేస్తాము అని చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ బీసీలకు రుణాలు మంజూరు చేయడం లేదని వారికి తోడ్పాటును ఇవ్వట్లేదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విశాఖ బీసీ నాయకులు విమర్శించారు బుధవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి బీసీలకు ఏమి చేశారో ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు బీసీల కోసం ఆదరణ పథకం అని పెట్టి రూపాయి వస్తువును 10 రూపాయలు బిల్లు చూపించి మిగిలిన సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు జీవనోపాధి పొందే విధంగా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకు నగదు బదిలీ చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత నోకరాజు బీసీ కార్పొరేటర్లు పిల్లి నోకరాజు సేనాపతి అప్పారావు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఉద్ఘాటిస్తుంటే ఈయనంటే బీసీల రుణాలు మంజూరు చేయలేదంటారు మీ కాలంలో బీసీలు చేసినవి ఏంటి ఏం చేశారు మీరు ఆదరణ పథకాన్ని పెట్టి వస్తువులు రూపాయి ఉన్నదానికి 10 రూపాయలు చేసుకొని ఇదికి ఎంతో కొంత అంత కమిషన్ పోయి మిగతా అంతా ఆదరణ పథకం బీసీలకి ఎవరికి అందరైన పరిస్థితి ఉన్నారు అది కాకుండా నేడు బీసీలు ఎవరున్నారో అనగాని వర్గాలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మన మా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా ఆదరణ పథకాన్ని కాకుండా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళే వస్తువులు కొనుక్కోడానికి వాళ్ళు నిర్ణయించిన మేర కొనుక్కోడానికి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేయడం జరుగుతుంది మీరు పేరు చెప్పారు ఆ రోజు బీసీలకి ఆదరణ పథకం పెట్టండి ఏ ఒక్కడు కూడా మీరు అమలుపరచలేని స్థితిలో ఉన్నారు అక్కడ ఎంతసేపు మీ వర్గానికి తర్వాత మీ తొత్తులకి మీరు సాయం చేసుకోవడానికి చూసారు తప్పించి ఏ ఒక్క బీసీ వ్యక్తి కూడా మీరు సాయం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వారి మీద మరి ప్రభుత్వం మీద అనేక రకాలుగా ప్రతిపక్షాలు మరి ముఖ్యంగా గత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు వారి కాలంలోనే ఈ అగ్రిగోల్డ్ వచ్చున్నది వచ్చినప్పుడు వారు ఏదిగా చేయలేదు అప్పుడు ఆనాడు వారికి సుమారు 8,79,00,000 లబ్ధిదారులు ఉంటే దానికి 785 కోట్లు ఇవ్వాలని చెప్పి సూచించారు కానీ మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 10,40,000 మంది లబ్ధిదారులు ఉంటే వారికి 905,57 కోట్ల రూపాయలు చెల్లించారు వీరు అన్నారు తప్ప అక్కడ కూడా పాటించి చేయలే ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడం చాలా ఆశాస్పదం ఇటువంటి వారు మారుకోవాలా అదీ కాకుండా ప్రతి దాంట్లో బీసీలకు అంటే 139 కులాలకు 672 డైరెక్ట్లు ఇచ్చి
అందు 339 డైరెక్టర్లుగా స్త్రీలు నియమించి 29 చైర్మన్లుగా స్త్రీలు కూడా నియమించారు. ఇది చరిత్రలో కని వినిరుగిన పరిణామం. ఇటువంటి ముఖ్యమంత్రి గారు బీసీలకు అన్ని రంగాలు చేశారు, అలాగే శాశ్వత బీసీ కమిషన్ వేశారు. వీరు ఇప్పుడు కూడా శాశ్వత బీసీ కమిషన్ గురించి మాట్లాడలే. ఇటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం అనేది మనం చాలా ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మల్ల విజయప్రసాద్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా వ్యవస్థలో అవసరమైన మౌలిక వసతులను అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ నాగరాజు, జనరల్ మేనేజర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఉపశుద్ధితో ఉన్నారు. దాన్ని పూజ చేయాల్సినటువంటి బాధ్యత మన బుద్ధ సంఘాల మీద పెట్టారు. దాన్ని మనందరం కూడా సమిష్టిగా మరి దాని మీద దృష్టి పెట్టి టార్గెట్ పరంగా వెంటనే త్వరగా పూర్తయ్యే విధంగా, అంటే కింద స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు మా నడుస్తూ ఎండి ఏదైనా ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలంటే తప్పకుండా నా వంతు వరకు అప్పుడు ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లే ఏ ఉన్నా కానీ విషయాలు ముఖ్యమంత్రి పూర్తి చేయడానికి ఒక వారధిగా మీకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా మాత్రమే నేను వచ్చాను. తప్పితే మీ మీద కర్తవ్యం చేయడానికి లేదండి ఇంకో రకంగా ఓన్లీ కోఆర్డినేషన్ కోఆపరేషన్ తో అమలు కావాలి. ఉన్న అన్ని కార్పొరేషన్ల వల్ల ది బెస్ట్ కార్పొరేషన్ అంటే ఎడ్యుకేషన్ కార్పొరేషన్ ది బెస్ట్ గా నడుస్తుంది, కోఆర్డినేషన్ తో నడుస్తుంది, అందరూ కలిసి మంచిగా పనిచేస్తున్నారు అనే మనల్ని మనం చెప్పుకోవడం కాదు, బయట వాళ్ళు మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళు ఆదర్శంగా ఎలా డెవలప్ చేసుకోగలుగుతున్నారు అనే ఒక ల్యాండ్ మార్క్ కింద తయారవ్వాలని నేనైతే భగవంతుని పూజ చేసేటప్పుడు అదే కోరుతున్నాను. దశాబ్దాల చరిత్ర కలిగిన విజయేంద్ర వ్యాయామశాలలో ఆధునిక వ్యాయామ పరికరాలను పూర్ణ మార్కెట్లో 35 వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, వైసీపీ నాయకులు కొండా రాజీవ్ గాంధీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాయామశాలలో ఆరోగ్యం, శారీరక సౌష్ఠవం చేకూరుతాయని, కానీ విజయేంద్ర వ్యాయామశాలలో ఫిట్నెస్తో పాటు బంధాలు ఏర్పడతాయని, తాను ఈ వ్యాయామశాల విద్యార్థి అని విల్లూరి భాస్కర్ తెలిపారు. కొండా రాజీవ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారంతో సుమారు 10 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ వ్యాయామశాలను పునరుద్ధరించి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన విజయేంద్ర వ్యాయామ మండలిలో నేను కూడా 93-94 బ్యాచ్లో భాగస్థుడై ఇక్కడి నుంచే ఫిట్నెస్ పొంది, ఇక్కడి నుంచే ఒక నాయకుడిగా, ఇక్కడున్న పెద్దలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, వారందరి ఆశీర్వాదంతో ఈరోజు ఒక కార్పొరేట్ స్థాయికి ఎదగడం నిజంగా వీళ్ళ తాలూకు ఆశీర్వాదం అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే చరిత్ర చూసుకుంటే మనకి చరిత్ర ఊరికనే రాదు. ఈరోజు ఫిట్నెస్ సెంటర్లు కానివ్వండి, చాలా ఉన్నాయి, జిమ్లు కానివ్వండి, అవి కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వగలం, కానీ మా విజయేంద్ర వ్యాయామ మండలి అయితే చరిత్రలో వీళ్ళందరికీ కూడా అంటే బంగారుపు పల్లెనికి కూడా చేరికన్నది ఎంత అవసరమో అక్కడ చేస్తున్న ప్రతి ఒక్క వ్యాయామం చేసే ప్రతి ఒక్కరికి సభ్యులకి కూడా ఈ విజయేంద్ర వ్యాయామ మండలి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వ్యాయామ మండలి ద్వారాగా నాయకులుగా కానివ్వండి, స్పోర్ట్స్ మ్యాన్స్గా కానివ్వండి, చెప్పుకోవడానికి ఒక చరిత్ర కలిగిన వ్యాయామ మండలి, క్రమశిక్షణ కలిగిన వ్యాయామ మండలి, ఇటువంటి వ్యాయామ మండలిలో ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలిచి
నాకింత గౌరవం దక్కించిన మా పెద్దలందరికీ కూడా వ్యాయామ మండలి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రేపు రాబోయే రోజుల్లో ఈ వ్యాయామ మండలికి ఏ నా వంతు సహాయ సహకారాలు కావాలన్న ఏ ఒక్కటైనా సరే నేను చేసి పెడతానని మీ అందరికీ సభాముఖంగా మాటిస్తూ సెలవు తీసుకున్నాను. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ప్రాంతంలో 35వ వార్డు పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి విజయాంధ్ర వ్యాయామ మండలి ఏదైతే దాదాపు సుమారు 100 సంవత్సరాల క్రితం స్థాపితమైనటువంటి ఈ విజయాంధ్ర వ్యాయామ మండలి ఈరోజు ఇక్కడి నుంచి అనేకమైనటువంటి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన చరిత్ర కలిగినటువంటి విజయాంధ్ర వ్యాయామ మండలిలో ఈరోజు ఇక్కడ సుమారు దాదాపు ఒక 8-10 లక్షల రూపాయలు విలువైనటువంటి సామగ్రిని రెనోవేట్ చేస్తూ అంటే క్రీడాకారులకు కావాల్సినటువంటి వాళ్ళ సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని పెంపొందించడానికి కావాల్సినటువంటి సామగ్రి అన్నింటినీ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో ఇక్కడ నుంచి ఎదిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కలిసి ఒక యూనిటీగా ఈరోజు దాదాపు 10 లక్షల రూపాయలు విలువైనటువంటి సామాగ్రిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకుని డబ్బులన్నీ వాళ్ళు పెట్టుకుని ఈరోజు సమాజంలో పెద్ద మనుషులు ఉన్న మమ్మల్ని పిలిచి మా చేతులతో ఓపెనింగ్ చేయించినటువంటి అవకాశం ఆ భాగ్యాన్ని మాకు కలిగించినందుకు విజయాంధ్ర వ్యాయామ మండలి పెద్దల ప్రభాకర్ గారికి, కోటన్నయ్య గారికి, శంకర్రావు గారికి, సంజీవ్ గారికి, రామ్ గారికి, మిగతా ఉన్నటువంటి పెద్దలందరికీ ఎవరైనా పేర్లు ఇక మా స్థానిక వార్డు కార్పొరేటరు విల్లూరి భాస్కర్ రావు గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ రోజుల్లో మరింత కోవిడ్ పరిణామాల తర్వాత మళ్ళీ జిమ్లు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నటువంటి సందర్భంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసి కేవలం ఒక 100-200 రూపాయలు నామమాత్ర ఫీజు పెట్టి ఈ ప్రాంతం యొక్క యువతని అభివృద్ధి పరచాలి, శారీరక దారుద్ర్యాన్ని వాళ్ళలో పెంపొందించాలనే లక్ష్యంతో నడుస్తున్నటువంటి ఈ జిమ్కి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి భగవంతుడి దయతో ఖచ్చితంగా ఈ జిమ్ భవిష్యత్తులో మరింత పురోగమనం సాధించడానికి మేమందరం కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహ్వానిస్తానన్న చందంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జిమ్ కోసం కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఫెనిస్టా బెటర్ డిజైన్, అత్యుత్తమ విండోస్, డోర్స్, సమకాలీన డిజైన్లు ఇకపై విశాఖలో విఆర్ హోమెక్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాధవధార 48 బస్టాప్ దగ్గర ఎన్ స్క్వేర్ భవనంలో ప్రారంభించారు. ఐఏఏ వైజాగ్ సెంటర్ చైర్మన్ ఆర్కిటెక్ట్ ఆదిత్య కంభట్ల, ఆర్కిటెక్ట్ శ్రీరామ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరిపాలనా రాజధానిగా విశాఖ కాబోతున్న శుభ పరిణామంలో అధునాతన డిజైన్లతో ఫెనెస్టా సంస్థ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అత్యాధునిక డిజైన్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంట్లో ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవించే దిశగా కిటికీలు, తలుపులు డిజైన్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెనెస్టా వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంటే కస్టమర్ కి అఫోర్డబిలిటీ తెలియాలంటే కస్టమర్ తాలూకా బడ్జెట్ మనకు టఫ్ అండ్ గ్లాస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ రీసెంట్గా నేను ఫెనెస్టాని డీలర్షిప్ తీసుకున్నాను. డీలర్షిప్ తీసుకున్న తర్వాత ఇక్కడ షోరూమ్ అది ఎస్టాబ్లిష్ చేసాం. ఈ షోరూమ్లో ఏంటంటే రెండు ప్రొడక్ట్స్ డిస్ప్లే అయ్యి ఉన్నాయి. ఒకటి యూపీవీసీ ప్రొడక్ట్, ఒకటి సిస్టమ్ అల్యూమినియం ప్రొడక్ట్. దీంతోపాటు డబ్ల్యూపీసీ డోర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కస్టమైజ్డ్. ఈ విండోస్ అన్నీ ఏంటంటే బై మిషన్ ప్రీమేడ్, అంటే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత కంపెనీ సర్వే పర్సన్ వస్తారు, వచ్చేసి దానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అవి తీసుకొని దానికి ప్రొడక్షన్ పంపిస్తారు. అన్నీ ఏంటంటే ఫ్యాక్టరీలో రెడీ వస్తాయి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్స్టలేషన్ అంతా కంపెనీ టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ దీంట్లోనే అల్యూమినియం ప్రొడక్ట్ ఉంది, అల్యూమినియం ప్రొడక్ట్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అండి. నెక్స్ట్ ఇదే ఆంధ్రాలోనే పెద్ద షోరూమ్ అండి, ఆంధ్రప్రదేశ్లోనే కంప్లీట్గా పెద్ద షోరూమ్ ఇది. అల్యూమినియం డిస్ప్లే, యూపీవీసీ డిస్ప్లే రెండు ఉన్నవి ఇదైతే. నెక్స్ట్ ఇందాక సీ కోస్ట్ గురించి అడిగారు. సీ కోస్ట్లో మనం వాడే హార్డ్వేర్ అంతా ఎస్ఎస్ అండి ఇందులో వచ్చేది. సో రస్ట్ ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు దీంట్లో విషయంలో. ప్రొడక్ట్ కూడా రిలబిలిటీ ఎక్కువ, అంటే దీని లైఫ్ లాంగ్ కూడా లైఫ్ కూడా చాలా ఎక్కువ ప్రొడక్ట్ అండి. ఏంటి సర్వీస్ వచ్చేసి వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కంపెనీది టోల్ ఫ్రీ సర్వీస్ సెంటర్ ఉందన్నమాట. వన్స్ కాల్ చేయగానే 24 అవర్స్లో కంపెనీ టెక్నీషియన్ అనేది అటెండ్ అయ్యే ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. సో కస్టమర్స్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏమైనా సర్వీస్ ఇష్యూస్ వచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళ కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ అంట. ఇల్లు అనగానే అందరూ వుడెన్ ఫినిష్లో ఎక్కువ ఇల్లు కోరుకునేవాళ్ళు. బట్ ఈవెన్ మా దగ్గరికి ఇప్పుడు వస్తున్న క్లయింట్స్ కానీ మేము మాట్లాడుతున్న వాళ్ళు కానీ టేస్ట్ అండ్ ఓవరాల్ అవుట్లుక్ ఆఫ్ ద హౌస్ మారిపోయింది.
ఇప్పుడు అందరూ స్లీకర్ సన్నగా ఉన్న సెక్షన్స్ ఒక 10-15 ఏళ్ళు దాని వైపు చూడక్కర్లేని సెక్షన్లు అడుగుతున్నారు. సో చాలా రోజులు యూపీబీసీ మార్కెట్లో లీడర్ కింద ఉండింది. అండ్ పెనస్టా ఉన్న యూపీబీసీ విండోస్ అన్నింటిలోకి చాలా బెటర్ ప్రొడక్ట్, ప్రీమియం ప్రొడక్టు. దెన్ వాళ్ళదే అల్యూమినియం ఒక 2 ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయింది. అండ్ చాలా ప్రీమియం హౌసెస్ మెయిన్ చేస్తున్నావు కానీ బయట ఇండస్ట్రీలో కానీ ఫెనస్టా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అండ్ యాజ్ శ్రీరామ్ రైట్లీ సెడ్, మాకు ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే యాజ్ కంపెనీ ఫెనస్టా వాళ్ళు వస్తారు, విదోలాండ్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ దెన్ జనరల్ పబ్లిక్ ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి అర్థం చేసుకున్నప్పుడు మేమేం చెప్తాం అనుకుంటున్నామో మీ ఇంటి గురించి అన్నది వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో పబ్లిక్ వాకిన్స్ ఎక్కువ ఉండి ప్రొడక్ట్ అంతా అర్థం చేసుకుంటే డెఫినెట్లీ అల్యూమినియం యూపీవీసీ అన్నది క్లయింట్ అండ్ ఆర్కిటెక్ట్ కాల్ ఆ టైంలో. బట్ అల్యూమినియం ఎంవీపీ సెక్టర్ 9లోని జీవీఎంసీ స్కూల్ విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. 18వ వార్డు అధ్యక్షులు పుక్కల ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు అక్రమాని వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో పాఠశాలల్లో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈరోజు విద్యా కానుక దీవెన సందర్భంగా ఈ స్కూల్లో పిల్లలకి పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇవ్వడం అయితే జరుగుతుంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యా దీవెన సందర్భంగా పిల్లలందరూ చక్కగా చదువుకోవాలన్న ఆలోచనతో ఈ స్కూల్ బ్యాగులు, పుస్తకాలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక ఇటువంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లో మా పార్టీ తరపు నుంచి చేయడం అయితే జరుగుతుందని చెప్పి సభముగా తెలియజేసుకుంటాం. ఉడా హరిత అలాటీస్ అసోసియేషన్కి నూతనంగా ఎన్నుకోబడిన కమిటీకి చట్టబద్ధత ఉందని ఎలక్షన్ కమిటీ మెంబర్ జిఎస్సిఎన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కమిటీ ప్రతినిధులతో పాల్గొని మాట్లాడారు. విహెచ్ఏఏ ఫ్లాట్ ఓనర్స్తో 2012లో కమిటీ ఏర్పడిందన్నారు. ఆ రోజున ఏర్పడిన కమిటీ 8 ఏళ్లు పూర్తయినప్పటికీ ఎన్నికలు పెట్టకపోగా అలాటీస్ వద్ద నుంచి వసూలు చేసిన 5.5 కోట్ల రూపాయల లెక్కలు చెప్పలేదన్నారు. ఈ తరుణంలో 710 మంది సభ్యుల్లో 278 మంది సభ్యులు నూతన కమిటీని చట్టబద్ధంగా ఎన్నుకోవడం జరిగిందని వెల్లడించారు. కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక ఎలక్షన్ కమిటీగా 5 మెంబర్స్ని ఫామ్ చేసి విహెచ్ఏ ఎలక్షన్ బాడీకి అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత విహెచ్ఏ ఎలక్షన్ బాడీ కలిసి మరొక జనరల్ బాడీ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకుని ఎలక్షన్కై నోటిఫికేషన్ పేపర్స్ ద్వారా అయితేనేమి, మన గేటెడ్ కంపెనీ నోటిఫికేషన్స్ అయితేనేమి, సోషల్ మీడియా ద్వారా అన్నిటి ద్వారా కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 15 తారీఖుని ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 15 తారీఖుని మన యాంటీ కరప్షన్ బ్యూరో ఎస్పీ రవికుమార్ గారు కూడా ఫ్లాగ్ హాస్టింగ్కి, ఓటింగ్ ఇనాగరేషన్ కూడా రావటం జరిగింది. ఆ ఎలక్షన్లో ఫిజికల్గా కానీ టెలిగ్రామ్ రూపేనా కానీ గూగుల్ ఫామ్లో కానీ ఆన్లైన్ ఓటింగ్ ద్వారా కూడా 281 మంది ఓటు చేయడం జరిగింది విత్ పోలీస్ ప్రొటెక్షన్తో. దానిలోని 278 మంది ఓట్ల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. 278 మంది అంటే మాకు ఉన్న 710 2/3 మెజార్టీ దాటి ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఎలక్ట్ చేసుకున్న తర్వాత ఈ బాడీ ఏదైతే ఇప్పుడు ఫామ్ అయిందో ఆ ప్రెజెంట్ బాడీ ఛార్జ్ తీసుకొని మన పోలీస్ స్టేషన్కి, ఏసీపీ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఓడా వీసీకి, ఆర్ఓఎస్కి, అన్ని బ్యాంక్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. జీబీఎం 27 జూన్ మొత్తం ఫ్లాట్ ఓనర్స్ అందరూ కలిపి జీబీఎం పెట్టుకున్నారు 27 జూన్ 2021. ఆ రోజు ఆ విహెచ్ఏ పాత మెంబర్సే అందులో రాశారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎలక్టెడ్ బాడీకి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాము, కొత్త ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఆఫీసు వాళ్ళు చేసే డ్యూటీస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంతవరకు అవి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మెయిన్ ఏంటంటే మిస్టర్ వైవీరావు 8 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాడు ఒకే పోస్టులో సెక్రటరీగాను. తర్వాత కర్రీ భాస్కర్ రావు నాయన,
వైస్ ప్రెసిడెంట్ గాను ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ నిన్న కొలసాని కల్నల్ కొలసాని శ్రీనివాస్ అన్న ఆయన కండక్ట్ చేసినట్టుగా మాకు ప్రెస్ నోటీస్ ఇచ్చి కండక్ట్ చేసినట్టుగా అర్థమైంది. బట్ కల్నల్ కొలసాని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే అతను కోఆప్టెడ్ మెంబర్గా తీసుకున్నారు. ఈ పాత అసోసియేషన్ ఏంటంటే ఎవరు చనిపోతే వాళ్ళ పేరున ఇంకొకరిని అలాగే అడాక్ టైంలో కెఫజార్డ్ మేనర్లో వాళ్ళని ఎలక్ట్ చేసుకున్నారు. అది కరెక్ట్ కాదు. సో ఒక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నిమ్మ శ్రీకాంత్ అన్న ఆయన పోలీస్ ఆయన. తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా సీనియర్ నాయకుడు జిల్లా యాదవ సంక్షేమ సంఘం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు ముగుడ అప్పలకొండ యాదవ్ సంస్మరణ సభ 16వ వార్డు ఇసుక తోటలో వార్డు తెలుగుదేశం నాయకులు ముగుడ వాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు అప్పలకొండ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మళ్ళ అప్పలరాజు, వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖ కూర్మన్నపాలెం తిరుమల నగర్ ప్రాంతంలో బోరుబావుల నుంచి కలుషిత నీరు రావడం వలన స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు మాట్లాడుతూ ఈ నీరు వాడడం వలన గృహిణులు నల్లమచ్చలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ అనేక వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీటిని ల్యాబ్ టెస్టుకు పంపిస్తే క్రోమియం ఉందని నిర్ధారించారని తెలిపారు. తిరుమల నగర్లో 1000 కుటుంబాలు జీవిస్తున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. మాకు ఒక 4 నెలల నుంచి వాటర్ కలుషితం అయిపోయిందండి. దానివల్ల ఏంటంటే 2 నెలల నుంచి విపరీతమైన దురదలు, వాళ్ళు చేతులంతా ఇలాగ మచ్చలు పొక్కుల్లాగా వచ్చేస్తుంది, కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి అన్నమాట. తగ్గుతుందంటే ఇది విపరీతం అయిపోతుందండి, అసలు తగ్గే ఇది లేదనమాట. చాలామంది ఛానల్స్ వాళ్ళు వచ్చారు, తర్వాత మేము ల్యాబ్ టెస్ట్ పంపించాము. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ వాటర్ ఇంక వాడొద్దండి, అందులో చేయి పెట్టొద్దు అంటున్నారు. కాకపోతే ప్రజెంట్ ఉన్నది మాది బోరు వాటర్ అండి, జీవీఎంసీ వాటర్ మాకు లేదు. దానివల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నీటిలో చేయి పెట్టడం అవుతుంది. మన కార్పొరేట్ గారు జగన్ గారు వచ్చారు, వచ్చి అన్ని పరిస్థితులన్నీ పరిశీలించి 1 గంటలో మాకు ట్యాంకర్ రప్పించారండి. కాకపోతే ఆ ట్యాంకర్ వాటరు మాకు 3 ఫ్లోర్స్ వరకు మోసుకోవాలంటే కూడా చాలా కష్టమైపోతుందండి. మాది 3 ఫ్లోర్స్ అన్నమాట. దానివల్ల ఆ వాటర్ మళ్ళీ మోసుకోవడం అంటే చాలా కష్టమవుతుందండి. మాకు కొంచెం ప్రభుత్వం పరంగా మాకు ట్యాప్ సదుపాయం కలిగించాలండి. ప్రతి ఒక్కరూ చేనేత కళాకారులను ఆదరించే దిశగా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ఎన్ఈడీ జంక్షన్లో ఆలిండియా క్రాఫ్ట్స్ బజార్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగర ప్రజలకు అందుబాటు ధరలకే అనేక రాష్ట్రాల ఉత్పత్తులు ఒకచోట లభించే అవకాశం కల్పించిన క్రాఫ్ట్ బజార్ నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ బజార్ను సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తి చేసే ధరలకే విక్రయించడంతో వినియోగదారులకు తక్కువ ధరలకే లభ్యమవుతాయని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ఒక ఓపెన్ ప్లేస్లో సుమారు 30 పైగా షాపులు ఓపెన్ చేయడం జరిగింది. మహమ్మద్ నసీం గారు, మహమ్మద్ సలీం గారు ఆధ్వర్యంలో ఈ చేతి రుతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా, మరి మీకు తెలుసు ప్రపంచం అంతా కోవిడ్ వచ్చి వ్యాపారస్తులన్నీ అందరూ కూడా చాలా ఇబ్బందులు అవుతున్న టైంలో, మరి ఇప్పుడు కూడా అందరూ ప్రజలందరూ రోడ్డు మీద వస్తున్న తరుణంలో ఎల్ఎండిజెపి తరాస ప్రాంతంలో ఒక ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ని నేను కానీ మా ప్రెస్ క్లబ్ శ్రీనిబాబు గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇక క్రాఫ్ట్ బజార్కి మా తరఫున, మా ఇద్దరు తరఫున ఇప్పుడు మీ అందరికీ అంతగా సపోర్ట్గా ఉంటామని, ఇక వ్యాపారం అంతా విజయవంతంగా జరగాలని, మంచిగా జరగాలని, ఏ యొక్క ఇబ్బందులున్నా మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సక్సెస్ఫుల్గా వ్యాపారం బాగా చేయాలని, ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రాంతంలో ఎన్ఐడి ప్రాంతంలో ఒక ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ని అలవాటు చేయవలసిందిగా ఇద్దరు పెద్దవాళ్ళు కూడా మన ఎవరైతే ఉన్నారో
నచీన్ కానీ సలీం గారి గారు కోరుతూ మరి అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోజుల పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి మరి వివిధ రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాలకు చెందిన టవల్స్ సరికొత్త ఆధునీకరించిన బెడ్షీట్స్ అదేవిధంగా ఇంకా చేనేతకు సంబంధించిన అనేక శారీస్ మరి అదేవిధంగా ఇంటికి ఉపయోగపడే గృహోపకరణ సామాన్లు అన్నీ కూడా అందుబాటులో ఉంచారు. ప్రదేశ బయట కొంటే 2500లకు లభించే బెడ్షీట్లు కానీ ఇతరత్ర సామాగ్రి కానీ ఇక్కడ 1500-1000 రూపాయలకే దొరుకుతున్నాయి. అందులోనే అన్యడి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాల ఉత్పత్తులన్నింటినీ కూడా మీరు పరిశీలించి మీకు ఏవైతే ఇంటికి కావాలో అవి కొనుక్కున్నట్లయితే పరోక్షంగా హస్తకళాకారులను ప్రోత్సహించినట్లు అవుతుంది. దీంతో పాటు మరి బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి సేల్ చేయడానికి వచ్చే వారికి కూడా వాళ్ళకి కూడా జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇవి ఎగ్జిబిషన్ ఆదరణ పొందింది. ఎన్ఐడి ప్రాంతంలో కూడా ఈరోజు డిప్యూటీ మేనేజర్ ప్రారంభించి మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా వీటిని వినియోగించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతృత్వంలో ఈ నెల 29న తలపెట్టిన మెగా మానవహారానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని పార్టీ సీనియర్ నాయకులు ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ యువత అధ్యక్షులు మొల్లి పెంటిరాజు ఆధ్వర్యంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులు కార్మికుల పక్షాన చిత్తశుద్దితో పోరాటాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ రక్షణతో పాటు నిర్వాసితులకు కార్మికులకు న్యాయం చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. మానవహారం కార్యక్రమానికి కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు మేధావులు విద్యావేత్తలు విద్యార్థి సంఘాలు వాణిజ్య వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అది శుభ పరిణామం అని చెప్పి మనం మీకు మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిందంటే దానికి ప్రధానమైన పాత్రధారి సూత్రధారి విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి నుండి యథార్థం ఒక బాధ్యతమైన ప్రతిపక్షంగా విశాఖ ఉక్కు కార్మికుల పక్షాన కానీ నిర్వసితుల పక్షాన కానీ నిరంతరము ప్రజల్లో ఉంటూ మా శక్తి మేరకు మా గాజువాక నియోజకవర్గ కుటుంబ సభ్యులు టీఎంపీ యువత మహిళలు ప్రతి ఒక్కరు ఆధ్వర్యంలో మా శక్తి మేరకు ప్రతి అనునిత్యం పోరాటం చేస్తాను. పల్లా శ్రీనివాసరావు గారు బుద్ధిమాన్ నడిపిస్తున్న తీరులో మాకు ప్రజాబలం వచ్చిందండి. ఈరోజు ఏదైతే మేము గ్రామ స్థాయిలో నిర్వాసితులను కానీ అక్కడ కార్మికులను కానీ ప్రజలను కానీ చైతన్యపరచడానికి తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం అయింది. దీనివల్ల మేము సాధించింది ఏమిటంటే ప్రతి ఒక్క నిర్వాసితులు కానీ ప్రజలు కానీ ముందుగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమైతే జరగబోయే నష్టాలు పరోక్షకంగా ప్రత్యక్షంగా ఎంతమంది బాధపడతారు ఎంతమంది రోడ్డున పడతారనే దీన్ని మేము ప్రజల్లోకి అయితే బలంగా తీసుకెళ్ళాం. దీని మూలంగా ఈరోజు వైసీపీ గాజువాక నాయకులు కూడా త్వరలోనే గ్రామ సభలు పెడతామని పాదయాత్రలు చేస్తామని ఈరోజు మీడియా వేదిక మీ అందరికీ తెలియజేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు గారు 15 ఫిబ్రవరి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. అది 28వ తారీఖు 200 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మేము తెలుగు ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంటరీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నప్పుడు ప్రభుత్వంతో పనేముందని ప్రశ్నించిన స్టీల్ ప్లాంట్ జేఏసీ. ఆప్ జిల్లా కార్యాలయం ప్రారంభం, రాజకీయంగానే కాకుండా ప్రజా సేవకు కూడా అంకితం. బీసీలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నేతలు, జగన్ను విమర్శించే హక్కు లేదని మండిపాటు. విద్యా వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట, ఏపీఈడబ్ల్యూఐడిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మళ్ళా. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని వినతి. Thank you.